శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూలై 13 తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి. ఈ రాశి అధిపతి అంగారకుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే, మీరు ఇదివరకు కొత్తగా ఏదైనా పనులు చేసి ఆపేసి ఉంటే గనుక ఆ పనులను ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తారు. పెండింగ్ పడినటువంటి పనులను పూర్తి చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఆటంకాలు ఎన్ని ఎదురైనా కూడా వాటన్నిటిని అధిగమించడానికి చూస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే, అకస్మాత్తుగా మీ ఇంటికి చుట్టాలు రావడం కానీ, లేదా మీరే ఏదైనా బయటికి వెళ్ళటం కానీ, ఇలా ఏదో ఒక విధంగా మీకు ఖర్చులు అనేవి వచ్చే సూచనలైతే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఏవైనా మాట పట్టింపులు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి స్థితి అనేది కనపడుతోంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మీ యొక్క విలువైన సమయం చేజారిపోతుంది. అంటే మీరు ఇతరులతో గొడవలు పడే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రమేయం లేకుండానే మీరు గొడవల్లో దిగే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని గొడవల్లోకి నెట్టేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఉద్యోగులతో, తోటి ఉద్యోగులతో. ఇక వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూల విధంగానే కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారం అనేది ఈజీగానే నడుస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. మీరు చేసే పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ఇక కొత్త వాహనాలు కానీ, విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం మొదలు పెడతారు. ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటి వరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ ఆటంకాలు వచ్చినా కూడా అవి ఇప్పుడు తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారికి మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలు పఠించండి. రేపటి రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయడం ద్వారా మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. చివరి దాకా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెంచాలి. కాలం అనుకూలంగా లేదు. ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలతో స్పష్టత అవసరం ఉండాలి. కొన్ని విషయాలలో గందరగోళ స్థితి ఏర్పడుతుంది. కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు. ఓర్పు వహించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, కృషిని బట్టి విజయం ఉంటుంది. చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలు పెట్టండి. వెనుకడుగు వెయ్యవద్దు. లక్ష్యం చేరువలోనే ఉంది. సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి. నిజాయితీ కాపాడుతుంది. ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు. కుటుంబ సభ్యుల సలహాలతో లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇబ్బందులు తొలగి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. లక్ష్మీదేవిని స్మరించండి. సమస్యలు పరిష్కారం అవుతాయి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, మనోబలంతో పనులు ప్రారంభించండి. ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో కాస్త ఆలోచించాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ఇష్టదేవతను స్మరించండి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం. వ్యాపారంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ధనలాభం ఉంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దేనికి వెనకడుగు వెయ్యవద్దు. ఇష్టదేవతను స్మరించండి. శుభ ఫలితం సిద్ధిస్తుంది. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి. కళ సాకారం అవుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించాలి. లక్ష్మి ధ్యానం చేయండి. జీవితం సంతృప్తికరంగా మారుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం సంపూర్ణం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పని చేయండి. విభేదాలకు దూరంగా ఉండాలి. సున్నితంగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఇష్టదేవతను స్మరించండి. శక్తి లభిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిర్ణయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయండి. మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి. పేరు ప్రతిష్టలు సాధిస్తారు. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సూర్యుణ్ణి ధ్యానించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది. తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధి చెందుతుంది. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆవేశపరిచేవారు ఉన్నారు. శాంతంగా పనిచేయండి. వ్యాపారంలో నూతన ప్రయోగాలకు సమయం కాదు. నవగ్రహాలను స్మరిస్తే మంచిది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. వ్యాపార యోగం బాగుంది. ఆర్థికంగా బలపడతారు. సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం ఇది. లక్ష్మీదేవిని స్మరించండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించినది లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతని ఇస్తాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనధాన్యాభివృద్ధి ఉంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. స్థిరచరాస్తులు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇష్టదేవతను స్మరించండి. శాంతి లభిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.